अरे शिवनो मित्रस्यं वरुणः शिवनो भवत्पर्यमा शिवन इंद्रो बृहस्पति शिवनो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ओम शांति 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 కిందటి వారం మనం సప్తగ్రణాల గురించి చెప్పుకున్నాము. ఈ సప్తగ్రణాలు అనేటటువంటి ఆ విభాగం అనేటటువంటిది చాలా శాస్త్రీయంగా ఉంటుంది. జీవితంలో నిజంగా ఎవరైనా మహాత్ముల తాలూకు మార్గంలో, ముఖ్యంగా పరమ గురువుల తాలూకు మార్గంలో తమ జీవితాన్ని ఎవరైతే ముందుకు నడిపించుకుని వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా కొన్నిటిని, కొన్ని శాస్త్రాలను చదువుకోవాల్సి వస్తుంది. ఇట్ ఈజ్ అది ఒక కంపల్సరీ రూల్ అది యాక్చువల్గా. అంటే మామూలుగా మనం ఒక భక్తి ప్రధానంగా జీవిద్దాం అనుకున్నా, యోగ సాధన, యోగ సాధన అంటే ఆసనాలు వేసుకుంటూ, ప్రాణాయామాలు చేసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ, నియమితమైన ఆహారాన్ని, మంచి ఆలోచనల్ని, యమనియమాలని సాధన చేసుకుంటూ అట్లాగా ఒక జీవితాన్ని సాగించడం అనేటటువంటిది ఒక పద్ధతి. భక్తి మార్గంలో అంటే మనకు ఋషులు ఇచ్చినటువంటి ఆచార వ్యవహారాలని ఫాలో అవుతూ, దేవతారాధన చేసుకుంటూ, యజ్ఞయాగాలు నిర్వహించుకుంటూ, మంత్రసాధన చేసుకుంటూ, పూజాది క్రతువులు చేసుకుంటూ, మనకు నచ్చిన దైవాన్ని మంత్రపూర్వకంగానో, పూజా విధితోనో అర్చించుకోవటం, మనస్సంతా కూడా భగవంతుడిని నింపుకొని ఆ ఆరాధన జీవితమే, ఆయన జీవితం మొత్తం అంతా కూడా ఆయనకి సమర్పణగా, ఆయన ఆరాధనగా జీవించడం అనేటటువంటిది అది భక్తి యోగ సాధనతో కూడినటువంటి ఒక విధానం. ఇది ఇక్కడ దీన్ని తెలుగులో ఎట్లా అనాలో నాకు సరైన పదం నాకు తట్టడం లేదు, కానీ అకల్ట్ లైఫ్ అంటే ఈ అకల్ట్ లైఫ్లో అంటే ఏంటంటే, ఇందులో తెలుసుకోవాల్సినటువంటి మనకి బ్రహ్మాండము పిండాండము అంటాం కదా. బ్రహ్మాండం అంటే మొత్తం అంతా ఉన్నటువంటిది, పిండాండం అంటే మన లోపల ఉన్నటువంటిది, మ్యాక్రోకాజం అండ్ మైక్రోకాజం అని అంటారు. సో ఆత్మ సాధన లేదా భక్తి సాధన లేదా యోగ సాధన అవి చేసుకునేటప్పుడు అది చేసుకుంటే సరిపోతుంది. యాక్చువల్ వాటి గురించి ప్రత్యేకమైనటువంటి విపరీతమైనటువంటి వివరణలు అవి అంత అవసరం ఉండదు. అంటే తెలుసుకుని చేస్తే ఎప్పుడు మంచిదే, అది వేరే విషయం. అది మనం ఏం చేస్తుంటున్నా, ఏం చేస్తున్నా కూడా తెలుసుకుని చేసుకోవటం అనేది చాలా అవసరం. అంటే ధ్యానం చేసుకుంటే, చేసుకునేటప్పుడు ధ్యానం అంటే ఏంటో తెలుసుకుని చేసుకోవడం చాలా మంచిది. యజ్ఞం చేసుకునేటప్పుడు యజ్ఞం అంటే ఏంటో తెలుసుకుని చేసుకోవడం చాలా మంచిది. తపస్సు చేసుకుంటున్నప్పుడు తెలుసుకుని చేసుకోవడం చాలా మంచిది. తెలుసుకుని ఊరుకుంటే ఏం రాదు, చేసుకుంటేనే వస్తుంది. చేసుకుంటే క్రమంగా క్రమంగా తెలియటం మొదలవుతుంది. తెలిసినటువంటి వాళ్ళు చేయాలనే రూల్ లేదు, కానీ అది ఒక శ్రద్ధతో అభ్యాసం చేసేటటువంటి వాళ్ళకి వాదం వాళ్ళకే అర్థమవుతుంది. అందులో ఉండేటటువంటి విషయం అనేటటువంటిది వాళ్ళ మనసుకి అప్రయత్నంగా స్పరిస్తుంది. ఎందుకంటే లోపల నుంచి చెప్పేవాడు ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయనే అందరికీ చెప్తూ ఉంటాడు కదా. సో కానీ మనం చెప్పుకుంటున్నటువంటి సింబాలిజం కానీ, లేకపోతే మిగతా ఏవైతే మనం ఎదరిక్ బాడీ అని ఇలా మనం చెప్పుకున్నాం కదా, కొన్ని అది ఎంత అకల్ట్ సైన్సెస్ అంటాం మనం. ఈ అకల్ట్ సైన్సెస్ మనం చదువుకునే తీరాలి. అంటే ఎందుకు చదువుకోవాలి, అందరికీ అందరూ ఇవి నేర్చుకోవాలనేటటువంటి ఒక సిద్ధాంతమే లేదు.
నేర్చుకోకపోతే ఇక వాళ్ళకి యోగం లేదు, వాళ్ళకి ఇక బ్రహ్మ విద్య లేదు అనేటటువంటిది కూడా ఏమి ఉండదు. మరి అన్నమాచార్యుల వారికి, లేకపోతే కబీర్ దాస్కి, లేకపోతే రామదాస్కి, మరి వాళ్ళందరికీ వాళ్ళందరూ చదువుకున్నారా? అది కాదు కదా. కానీ మన ఋషులందరూ చదువుకున్నారు. ఋషులు చదువుకోవడం ఏంటి, వాళ్ళు దర్శించారు, చదువుకోవడం కాదు. వాళ్ళు దర్శించి మనకి ఇస్తే అవి మనం చదువుకుంటున్నాం. అది అందుకే మనం చాలా మాటలు చెప్పుకున్నట్లుగా ప్రతి పురాణంలో కూడా బ్రహ్మాండం తాలూకు వర్ణన ఉంటుంది. బ్రహ్మాండం తాలూకు వర్ణన అంటే అర్థం అంటే సృష్టి ఏ క్రమంలో వచ్చింది, బ్రహ్మ ఎలా సృష్టి చేశారు, బ్రహ్మను అసలు ఎవరు సృష్టించారు, సృష్టి అంతా ప్రళయంలోకి వెళ్ళిపోతుంది. అలా ప్రతి యుగంలో యుగాంతాలు ఎలా జరుగుతాయి, జల ప్రళయాలు ఎట్లా వస్తాయి, ఇవన్నీ మనకి ప్రతి పురాణంలో కూడా మనకి ఆ సృష్టి క్రమాన్ని, ప్రకృతి ధర్మాలని, పంచభూతాలని, దేవతలు తాలూకు కార్యక్రమాలని ఇవన్నీ కూడా ఆ గ్రహాలు వాటి తాలూకు నక్షత్రాలు కానీ గ్రహాలు కానీ వాటి తాలూకు ప్రస్తావన కానీ ఇవన్నీ కూడా మనకి వేదాల్లో కొన్ని కనిపిస్తాయి, ఉపనిషత్తుల్లో కన్నా పురాణాల్లో చాలా ఎక్కువ కనిపిస్తాయి. వేదంలో అది అంతా దేవతల గురించి ఉంటుంది కదా. అనోరణీయాన్ మహతో మహియాన్ అనేటటువంటిది మరి వేదంలోంచి వచ్చినటువంటిదే కదా. అది అణు అనేటటువంటి పదం కూడా అక్కడి నుంచి వచ్చినటువంటిది. సో వాళ్ళు ఇవన్నీ చదువుకున్నారు. వాళ్ళకి వాళ్ళు కళ్ళు మూసుకుని తపస్సు చేసుకోవడం అంటే వాళ్ళ సృష్టి మొత్తాన్ని వాళ్ళు దర్శించారు. సృష్టిలో ఉండేటటువంటి మూల మూలలో వాళ్ళు దర్శించారు. సృష్టి క్రమాన్ని వాళ్ళు దర్శించారు. త్రిమూర్తుల తత్వాన్ని, దానికి పైన ఉన్న తత్వాన్ని కూడా వాళ్ళు దర్శించినటువంటి వాళ్ళు. మరి నక్షత్ర మండలంలో ఉండేటటువంటి సప్తఋషి మండలంలో సప్తఋషుల కథలు మనకి ఉంటాయి కదా. ఆ నక్షత్రాలకే వీళ్ళ పేర్లు పెట్టారు. వీళ్ళే ఆ నక్షత్ర మండలాలుగా వీళ్ళే ఉంటున్నారు అంటే ఆ నక్షత్ర మండలాల తాలూకు ప్రజ్ఞలుగా ఈ సప్తఋషులు పనిచేస్తున్నారు సమాన అర్థం. ఈ సప్తఋషులు కూడా మన సూర్యుడి గురువులు సమాన చెప్తారు మనకి. మన అటుపక్క వెళ్ళొద్దు, కానీ ఎప్పుడోకప్పుడు అటుపక్క వెళ్ళాల్సి వస్తుంది. మనం ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది అన్నట్లయితే, మనం మన కుటుంబంలో ఎలాగైతే మనం జీవిస్తున్నామో అట్లాగా ఈ సౌర కుటుంబంలో అందరూ జీవిస్తున్నారు, మనందరూ జీవిస్తున్నాం. ఇప్పుడు మన కుటుంబం ఉంటుందండి, అది ఏదో రెడ్డి గారి కుటుంబమో, లేదా రాజుగారి కుటుంబమో, లేదా ఒక మాస్టర్ గారి కుటుంబమో, అంటే ఏదో పేర్లు ఉంటాయి కదా. లేకపోతే ఒక డాక్టర్ గారి కుటుంబం అండి ఇది ఇది చెప్తే మొత్తం మీద అంటే ఆ ఫ్యామిలీ హెడ్ ఎవరైతే ఉంటారో ఆ ఫ్యామిలీ హెడ్ ఆచార్యుల వారి కుటుంబం అండి ఇది చెప్తారు. ఏదో మొత్తం మీద ఆ ఫ్యామిలీ హెడ్ని ముందు గుర్తుపెట్టుకుని నెహ్రూ గారి కుటుంబం పోనీ అట్లా రాజకీయంగా మనం తీసుకున్నట్లయితే అట్లాగా మనం ఎట్లాగైతే ఒక కుటుంబం అని మనం చెప్పుకుంటాం కదా. ఇది మన మన తాలూకు సొంత కుటుంబాన్ని అమ్మ నాన్న లేదా తాతగారు మామగారు మా తాతగారు అమ్మమ్మ గారు తాతమ్మ గారు మొత్తం ఏదో చెప్పుకుంటాము. అట్లాగా సూర్యుడు ప్రధానంగా కేంద్రంగా ఉండి ఆయన రక్షకుడిగా ఉండి, ఆయన తండ్రిగా ఉండి, ఆయన ఆత్మస్వరూపంగా ఉండి, ఆయన చుట్టూరా ఆయన ఒకసారి సృష్టిలో సూర్యుడు పుట్టిన తర్వాత నేను అనేటటువంటి ఒక సంకల్పంగా నేను అంటాం కదా మనం. అట్లాగా సూర్యుడు అనేటటువంటిది సృష్టిలోకి వచ్చినప్పుడు ఆయన తర్వాత క్రమంగా ఒక్కొక్క గ్రహం నేను మీద టైం తీసుకుని ఆ తర్వాత మిగతా గ్రహాలన్నీ వచ్చిన తర్వాత దాంతోపాటుగా భూమి కూడా వచ్చిన తర్వాత ఈ భూమి మీద పంచభూతాలు తాలూకు నిర్మాణం ఏర్పాట్లు జరిగిన తర్వాత ఆ తర్వాత నెమ్మదిగా భూమి మీద సృష్టి జరగడం మొదలైన తర్వాత క్రమంగా కొంతకాలం పోయేటప్పటికీ హ్యూమన్ బీయింగ్ అంటే మానవుడు ఆవిర్భావం జరిగిన తర్వాత ఆ స్త్రీ పురుషులుగా మారిన తర్వాత ఒక్కడిగా ఉన్నటువంటి వాడు తర్వాత ఒక స్త్రీ కూడా అక్కడ అంటే ఒక నెగిటివ్ అండ్ పాజిటివ్ పోల్స్ అన్నట్టుగా పాజిటివ్ అండ్ నెగిటివ్ పోల్స్ అన్నట్టుగా దాంట్లో నుంచి ఈ కథ కదా మన యాడమ్ ఈవ్ కథ అంతా మనకి ఓల్డ్ టెస్టమెంట్లో ఉంటుంది. యాడమ్ ఒకడే పుట్టాడు, వాడు తిరుగుతున్నాడు, ఆయనకి తోడెవరు లేరు. అప్పుడు ఆయన తనలోంచి ఎడమ పక్కలో నుంచి ఒక ఎముక విరిస్తే అక్కడి నుంచి ఎడమ పక్క ఎముక విరిస్తే అక్కడ ఈ పుట్టింది సుమా అని చెప్తారు. ఎడమ పక్క ఎందుకు విరిచాడని చెప్పాలి, మా కుడిపక్క ఉండే ఎముక ఆయన విరుచుకుని ఉండొచ్చు, ఎడమ పక్క ఎందుకు విరిచాడు అంటే అర్ధనారీశ్వర తత్వంలో మనం ఏం చెప్పుకుంటాము, కుడిపక్క మనలో అంతా కూడా ఈశ్వరుడు, కుడిపక్క అంతా ఈశ్వరుడు ఉంటాడు, ఎడమ పక్క అంతా అమ్మవారు ఉంటారు.
మనకు కూడా పెళ్ళిళ్ళు వాటిల్లో చూసినట్లయితే ఎప్పుడు కూడా పెళ్ళిళ్ళు ఏంటి, మామూలుగా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు మనం నమస్కారం పెడతాం, పెద్దలు ఉంటాం అనుకోండి ఇంట్లో, పెద్దలకి పిల్లలు నమస్కారం పెట్టేటప్పుడు అప్రయత్నంగా ఇంటి ఇల్లాలు తన భర్తకి ఎడం పక్క నిలబడుతుంది సాంప్రదాయం తెలుసున్న విషయంలో. ఏదైనా కొంతమంది పట్టించుకోకుండా కుడి పక్క నిలబెడితే పెద్దవాళ్ళు ఎవరిని ఉంటే లేదమ్మా వెనక ఎడం పక్క వెళ్ళమ్మా ఆయనకి అని చెప్పి లాగి అటుపక్క నిలబెడతారు. ఏదైనా పొరపాటు మర్చిపోయేది నిలబెట్టినా కూడా. భార్య భర్తల మధ్య ఎవరైనా నిలబడారనుకోండి, నిలబడొద్దని చెప్తారు. భార్య భర్తల మధ్య ఎవరు నిలబెట్టారు, ఇద్దరు భార్య భర్తలు పక్క పక్కన ఉండాలి, కలిసి ఆ పక్క ఈ పక్క నిలబడవచ్చు, కానీ ఇద్దరికి మధ్యలో నిలబడడానికి ఒప్పుకోరు పెద్దలు కొంతమంది ఇంట్లో ఉన్నట్లయితే. అది చాదస్తం కాదు. అది అంటే భార్య భర్త ఇద్దరు లేరు, ఒకలే ఉన్నారు. సో అది అర్ధనారీశ్వరతత్వం. అంటే మనలో కూడా ఈ అర్ధనారీశ్వరతత్వం, ఇది సింబాలిజంలో పార్ట్. ఇది కూడా తర్వాత ఎప్పుడు వస్తుంది నేను ముందే చెప్తున్నా. అంటే కుడిపక్క అంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి, ఎడంపక్క అంతా కూడా నెగిటివ్. అంటే మనకి మనం అనుకునే నెగిటివ్ పాజిటివ్ కాదు. ఇక్కడ రణధ్రువము రుణధ్రువము అంటాం కదా, అది అర్థం చేసుకోవాలి. అంతేగాని పాజిటివ్ అంటే మగవాడు పాజిటివా ఆడవాళ్ళ నెగిటివా, మొట్టమొదటి నుంచి ఈ వివక్ష నడుస్తుంది అని అట్లాంటి దాంట్లోకి వెళ్ళిపోకండి. ఇక్కడ నెగిటివ్ అండ్ పాజిటివ్ అనేటటువంటిది అంటే ఇక్కడ ఏంటంటే రుణధ్రువము అంటాం కదా, రెండు కూడా ఎప్పుడు నడుస్తూ ఉండాలి. రిసీవింగ్ పోల్ అండ్ ట్రాన్స్మిటింగ్ పోల్ అంటాం మనం. అందుకే ఎప్పుడూ కూడా మనం మీరు విగ్రహాలు చూసినప్పుడు మీరు అనుగ్రహించే చెయ్యేమో కుడి చేయ పైకి ఎత్తి ఉంటుంది, రెండు ఎడం పక్క ఉండే చెయ్యి కిందకి పెట్టి ఉంటుంది. అంటే ఒక రిసీవింగ్ ఒక ట్రాన్స్మిటింగ్ అనమాట. దీన్ని కొంచెం ఎస్ట్రాలజికల్గా చెప్పుకోవాలంటే సూర్య చంద్రాత్మకమైన లేదా చంద్ర సూర్యాత్మకమైన చెప్తాం, అంటే చంద్రుడు సూర్యుడు అని చెప్తాం. అంటే కుడి పక్క అంతా కూడా సూర్యుడికి సంబంధించినటువంటి ప్రజ్ఞ పనిచేస్తుంటుంది, ఎడం పక్క అంతా కూడా చంద్రుడికి సంబంధించిన ప్రజ్ఞ పనిచేస్తుంటుంది. అది మన కుడి కన్ను రెండు కళ్ళు ఉన్నప్పుడు కూడా కుడి కన్ను అంతా సూర్యుడికి సంబంధించినటువంటిది అని చెప్తారు, ఎడం కన్ను అంతా కూడా ఆ చంద్రుడికి సంబంధించిందని చెప్తారు. జాతకంలో రవి బలంగా లేకపోయినా, రవికి ఏదైనా మిగతా గ్రహాలతో వ్యాధులు ఉన్నా కూడా సాధారణంగా కళ్ళకి ఇబ్బందులు వస్తాయి, ముఖ్యంగా కుడికానికి ఎక్కువ ఇబ్బంది వస్తుంది. చంద్రుడికి ఏమైనా ఇబ్బంది ఉన్నట్లయితే ఎడం కన్నులో ఏదో చిన్న ప్రాబ్లం ఉంటుంది. సో అది పక్క అది అటుపక్క వెళ్ళదు మనం, అది పక్కన పెట్టండి. చంద్రుడు సూర్యుడు అగ్ని మూడవవాడు. ఈ చంద్రుడేమో సూర్యుడేమో కుడి కన్ను అనుకున్నప్పుడు చంద్రుడు ఎడం కన్ను అగ్ని ఏమో భూమి మధ్యలో ఉంటుంది. ధ్యానానికి ఇది ఒక రకమైన ట్రయాంగిల్ అన్నమాట. అంటే కుడి కన్ను అడం కన్ను రెండు బిందువులుగా పెట్టుకుని భూమధ్యానికి పైన భూమధ్యం దగ్గర మీరు ఒక బిందువుగా పెట్టుకుని అది అగ్నిగా పెట్టుకున్నప్పుడు ఈ మూడింటిని కలిపి ధ్యానం చేసినప్పుడు ఒక చాలా అద్భుతమైనటువంటి ఒక అలైన్మెంట్ అనేది జరుగుతుంది మనకి. ఎప్పుడన్నా దాంట్లోకి ఎప్పుడన్నా ధ్యానం గురించి చెప్పుకునేటప్పుడు దాని గురించి మనం చెప్పుకుందాం. ఇప్పుడు అటుపక్క వెళ్ళిపోతే మళ్ళీ మన ట్రాక్ మనం మిస్ అయిపోతాం. మనం ఏం చెప్పుకుంటున్నామంటే మనం సూర్య కుటుంబం గురించి, సౌర కుటుంబం గురించి మనం చెప్పుకుంటున్నాం. ఈ సౌర కుటుంబంలో సూర్యుడితో పాటుగా మిగతా గ్రహాలన్నీ కూడా ఉంటాయి చూసారా. మిగతా గ్రహాలతో పాటుగా మన భూమి కూడా అందులో భాగంగానే ఉంటుంది. అంటే సూర్యుడు, చంద్రుడు, కుజుడు అంటే అంగారకుడు, తర్వాత బుధుడు, తర్వాత బృహస్పతి లేక గురుడు, బృహస్పతి లేక గురుడు, తర్వాత శుక్రుడు, శని భగవానుడు, రాహువు, కేతువు. మనం పాశ్చాత్య పాశ్చాత్య జ్యోతిష్ సిద్ధాంతం ప్రకారంగా కానీ లేదా లేటెస్ట్గా కానీ మనం ఇంకొక మూడు గ్రహాలను మనం తెచ్చుకున్నాం. వరుణుడు, ఇంద్రుడు, యముడు అని మూడు గ్రహాలు తెచ్చుకున్నాం. మనకి 50s తర్వాత, ముఖ్యంగా 70s తర్వాత పుట్టిన 50 తర్వాత అంత ఎక్కువగా మనం పట్టించుకోవక్కర్లేదు, కానీ 70s తర్వాత పుట్టినటువంటి పిల్లల తాలూకు జాతకాలు చూసేటప్పుడు ముఖ్యంగా మోడర్న్ వే ఆఫ్ లివింగ్, చాలా ఇండివిజువల్గా ఉండేటటువంటి ఫ్యామిలీస్లో కానీ లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్స్ బాగా చేసుకుంటున్నటువంటి వాళ్ళు కానీ ఇలాంటి పిల్లల హారోస్కోప్ చూసేటప్పుడు మనం ఖచ్చితంగా ఈ యురేనస్, నెప్ట్యూన్ అండ్ ప్లూటో అంటే వరుణుడు ఇంద్రుడు యమగ్రహాలను కూడా మనం చూసుకుంటూ ఉంటాము. చూసుకుంటూ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ గ్రహాలను మనం కొంచెం డీప్గా
పరిశీలించడానికి అవకాశం ఉంటుంది. సో ఎన్ని గ్రహాలు కలిసి స్వర కుటుంబం అన్నమాట. సో మనం ఏ కుటుంబంలో భాగం అంటే, ఐడెంటిఫికేషన్ కోసం ఐఎమ్ ఎన్ ఇండియన్ ఫ్రమ్ ఆంధ్ర స్టేట్ ఫ్రమ్ కృష్ణా డిస్ట్రిక్ట్ అట్లా ఉదాహరణ చెప్పుకుందాం మనం. సో ఫ్రమ్ మచిలీపట్నం, ఫ్రమ్ సో అండ్ సో స్ట్రీట్, సన్ ఆఫ్ సో అండ్ సో, ఆర్ డాటర్ ఆఫ్ సో అండ్ సో, ఇది కదా మన ఐడెంటిటీ. ఈ ఐడెంటిటీ అనేది ఆధార్ కార్డుకి పనికొస్తుంది కానీ, అది ఉద్యోగాలు తెచ్చుకోవడానికి వాటికి పనికొస్తుంది కానీ, ఐడెంటిటీ సాధనకి పనికిరాదు. సాధనలో ఐడెంటిటీ ఉండకూడదు అని కదా, ఐడెంటిఫికేషన్ ఉండాలి. మనకన్నా ఉత్తమమైన ప్రజ్ఞలతో మనకు ఐడెంటిఫికేషన్ ఉండాలి తప్ప, మన ఐడెంటిటీ అనేటటువంటి దానికి ఇక్కడ ఎక్కువ అంత ప్రాధాన్యత లేదు. మన ఐడెంటిటీ ఎంతసేపు ఆబ్జెక్టివ్ వరల్డ్లో, బాహ్య ప్రపంచంలో, మన ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, పదవుల్లో, స్టేటస్లో, అట్లాంటి చోట్ల మన ఐడెంటిటీ మనకి పనికొస్తుంది. కానీ బాహ్య ప్రపంచంలో తోకుండా వ్యవహారాల్లో పనికొస్తుంది తప్ప, ఆధ్యాత్మిక సాధనలో ఐడెంటిటీ అంటే మన ఐడెంటిటీ మనకు, మా ఐడెంటిటీ పోతేనే ఆయన ఐడెంటిఫికేషన్ మనకు వస్తుంది. సో మనకన్నా బయట మనం ఐడెంటిఫై అవ్వాల్సింది, మనం ఈ సౌర కుటుంబంలో ఉన్నాం అంటే ఈ సూర్యుడు ఉన్న సౌర కుటుంబంలో మనం ఉన్నాం సుమా అని. అదేంటిది అంటే, ఇలాంటి సూర్యుడిలో కొన్ని కోట్ల మంది ఉంటారు, ఎంతమంది ఉంటారు విషయం ఎంత ఉంటుందో వరకు తెలియదు కదా. ఈ సూర్యుడితో పాటుగా మనకి నీరెస్ట్ పాయింట్ వెళ్ళినట్లయితే, అలిసేపేలి జ్వాలకూలు మహర్షి ఇచ్చి చెప్పిన దాని ప్రకారంగా నీరెస్ట్ పాయింట్ తీసుకుంటాం కదా, దూరంగా మనం తీసుకోలేం కదా. నీరెస్ట్ పాయింట్ తీసుకుంటే 12 సూర్యుడు ఉన్నారు సుమా అని చెప్తారు మనకు నీరెస్ట్గా కనిపించే ప్రతి నక్షత్రం, ప్రతి తారక కూడా ఒక సూర్యుడే కదా. ఆ చూస్తే మీకు ఆకాశంలో ఎన్ని లక్షలు ఉంటారో, ఎన్ని ఉంటారో మన కంటికి కనిపించేవి ఎన్ని ఉంటాయో, కంటికి కనిపించిన దూరంలోకి ఎన్ని ఉంటాయి, ఎవరు చూసారు అవి, ఎవరు చూడగలరు ముందు అయితే మాత్రం, విశ్వం అంచుల్లోకి ఎవరు వెళ్ళగలరు అసలు. సో అది పక్కన పెట్టినట్లయితే మనకి, మన నీరెస్ట్ పాయింట్ తీసుకున్నట్లయితే 12 సూర్యుడు ఉన్నారు. అందులో గురుత్వం ఉన్న సంపాదించుకున్నటువంటి, గురుత్వం సంపాదించుకోవడం అంటే ఎవల్యూషన్లో చాలా ముందుగా ఉన్నటువంటి వాళ్ళ సూర్యుడిని ఇంగ్లీష్లో సేక్రెడ్ సన్స్ అంటారు. నాన్ సేక్రెడ్ సన్స్ అంటే ఆ ఎవల్యూషన్లో కొంచెం అనుకున్నటువంటి గురు శిష్యులు అనుకోండి పోని, 7 సూర్యుడులు ఏమో గురుస్థానంలో ఉన్నారు, మిగతా 5 సూర్యుడులు కూడా శిష్యుల తాలూకు స్థానంలో ఉన్నారు. మన సౌర కుటుంబానికి సంబంధించిన మన సూర్య భగవానుడు ఉన్నాడే, ఆయన వెనకాల ఉన్నటువంటి ఈ 5 సూర్యుడులలో ఒకటి సుమా. ఈయన కూడా పరిణామ క్రమంలో అలా ఉన్నాడు సుమా. క్రమక్రమంగా ఈయన కూడా ఆ మిగతా 7 సూర్యుడుల తాలూకు దాంట్లోకి వెళ్తారు, అట్లా సాగుతూ ఉంటుంది. అదొక డిఫరెంట్ సైన్స్. ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఇట్లాంటి శాస్త్రాలు, ఇట్లాంటి పనులు చాలా ఉంటాయి. అవి అర్థమైతే తప్ప ఈ సృష్టి వ్యూహాలు, యుగ ధర్మాలు అర్థం కావు మనకి. అంతవరకు మనం బొర్రలు పగలు కొట్టుకోవాల్సిన అవసరం ఉందా అంటే లేదు. ఎందుకు లేదు? రామకృష్ణ అనుకుంటూ చక్కగా ఉదయం లేవగానే కొద్దిసేపు జపం చేసుకుని, లేకపోతే కొంచెంసేపు ఏదో ప్రాణాయామాలు చేసుకుని, ఆసనాలు వేసుకుని, చక్కగా ఏదో మంచి మితమైన ఆహారం తీసుకుని, టైం ఉంటే పూజ చేసుకుని గుడికి వెళ్ళి చక్కగా వచ్చి రామాయణం భారతం చదువుకుంటూ అట్లా హాయిగా ఉండేదాని బదులు ఇవన్నీ ఎందుకు అంటే, రామాయణంలో, భారతంలో, భాగవతంలో వాటిలో కూడా సృష్టి వర్ణాలు ఉంటాయి, మనం వాటిని స్కిప్ చేసుకు వెళ్ళిపోతాం. అది విష్ణు సహస్రనామాల్లో కూడా విష్ణు తాలూకు 1000 వర్ణించేటప్పుడు మాస్టర్ గారు లాంటి ఆయన కామెంటరీ మనం చదువుకుంటే అక్కడ కూడా మీకు చాలా చోట్ల ఈ వ్యూహాలు, ఈ జగత్ వ్యూహాలు, సృష్టి వ్యూహాలు మనకు అనిపిస్తాయి. విశ్వం అంతా విష్ణువే అన్నప్పుడు విశ్వం గురించి తెలియకుంటే ఎట్లా? అంటే భక్తి ఉన్నటువంటి విష్ణువునే సర్వాంతర్యామి, విష్ణువునే మొత్తం వ్యాపించి ఉన్నటువంటి వాడిగా ప్రభుగా ఒక భావన ఉన్నప్పుడు ఇవన్నీ అవసరమా అనుకుంటే ఉంది, లేదు అంటే లేదు. పరిపూర్ణమైనటువంటి సమర్పణ బుద్ధి ఉన్నటువంటి వాడికి ఇంత డీటెయిల్ తెలియాల్సిన అవసరం లేదు ఏం చెప్పాలంటే. కానీ తెలుసుకోవాల్సినటువంటి ఒక ఆలోచన లోపల వచ్చినప్పుడు తెలుసుకోవాలి. ఇప్పుడు నేను తెలుసుకున్నాను కాబట్టి మిగతా వాళ్ళు తెలుసుకోవాలని రూల్స్ ఇక్కడ ఏమి ఉండవు. మిగతా వాళ్ళందరూ చదివేసుకుంటున్నారు కాబట్టి నేను కూడా చదువుకోవాలి, అమ్మో చదువుకోకపోతే నేను మిస్ అయిపోతానేమో అని అంతకన్నా ఉండదు. అట్లాంటి ఇక్కడ కంపారిజన్లు ఏమి ఉండవు. ఒకవేళ తెలుసుకోవాలని అనిపించినప్పుడు తెలుసుకోవాలి అని ఎవరు తెలుసుకోవాలని ఎట్లా అనిపించింది?
తెలుసుకోవాలని ఎట్లా అనిపించింది? నాన్న నేను డాక్టర్ అవుతానని అన్నాడు కొడుకు. ఎట్లాగన్నాడు అనేటి ముందు తల్లిదండ్రులు గమనించాలి. తన ఫ్రెండ్ డాక్టర్ అవుతానన్నాడు కాబట్టి వీడు కూడా డాక్టర్ అవుదామని అనుకుంటున్నాడా? లేకపోతే వాళ్ళ పెద్దనాన్నగారి అబ్బాయో మరొక అబ్బాయో అమెరికా వెళ్ళిపోయి డాక్టర్ అయిపోయి కోట్లు కోట్లు సంపాదించుకుంటున్నాడు కాబట్టి తను డాక్టర్ అయిపోతే కొన్ని కోట్లు సంపాదించుకోవాలని అనుకుంటున్నాడా? ఆ నిజంగా తను డాక్టర్ అయి 10 మందికి సహాయం చేద్దామని అనుకుంటున్నాడా? డాక్టర్లో కదా ప్రాబ్లం ఉంది, వీళ్ళలో ప్రాబ్లం ఉంటుంది. అంటే ఈ ఇందువల్ల అనుకుంటున్నాడు. అట్లాగే మనకు కూడా చాలా విషయాలు తెలుసుకోవాలని అనుకుంటున్నప్పుడు, నేను డాక్టర్ ఎగ్జాంపుల్ మామూలు ఎగ్జాంపుల్ చెప్పాను, మీ అందరికీ బాగా రిలేట్ అవుతారు కదా అని చెప్తున్నాను నేను మీకు. అంతే కదా, అప్పుడు చాలా దేశాలు మనం పంపించేటప్పుడు రీసెర్చ్ కోసం పంపించేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇండియాలో సరైనటువంటి రీసెర్చ్ చేయడానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉన్నాయి. లేదా కొంతమందికి సీట్లు రావు ఇక్కడ, కొంతమంది సీట్లు రావాలంటే కోట్లు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. ఇంత ఇంత అన్హెల్దీ కాంపిటీషన్స్లో సరైనటువంటి ల్యాబ్ ఫెసిలిటీస్ లేకుండా ఎందుకు ఇక్కడ కష్టపడి అమెరికా వెళ్ళినట్లయితే అక్కడ మంచి ల్యాబ్ ఫెసిలిటీస్ ఉంటాయి, తర్వాత వాళ్ళు ఫండింగ్ ఇస్తారు నిజంగా రీసెర్చ్ చేసినట్లయితే, అంత సక్సెస్ అయితే వాళ్ళు వాళ్ళు జాబులు ఇస్తారు, ఎత్తి మీద పెట్టి చూసుకుంటారు. అలా వెళ్ళేవాళ్ళు ఎంతమంది ఉంటారు అమెరికాకి వెళ్ళేవాళ్ళు? అమెరికాకి వెళ్ళేవాళ్ళు ఎక్కువ మంది ఎలా వెళ్తారంటే, వాళ్ళు వెళ్ళారు, వీళ్ళు వెళ్ళారు, వెళ్ళారు కాబట్టి డాలర్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి అనేటటువంటిది అది ప్రధానంగా చాలామంది వెళ్తారు. కానీ నిజంగా అమెరికాలో ఉండేటువంటి రిసోర్సెస్ ఉపయోగించుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? కానీ చాలామంది ఉపయోగించుకుంటూ ఉంటారు. అమెరికాలో ఉండే పెద్ద పెద్ద సైంటిస్టులు అందరూ మనవాళ్ళే కదా. నాసాలో మనవాళ్ళు చాలామంది ఉన్నారు, డాక్టర్స్ మనవాళ్ళు చాలామంది ఉన్నారు, ఇంజనీర్స్ మనవాళ్ళు చాలామంది ఉన్నారు. అమెరికాలో హైయెస్ట్ పొజిషన్స్లో మన ఇండియన్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి వాళ్ళలో ఉండేటటువంటి ఆ జీల్, ఆ జిజ్ఞాస ఉందే, ఆ శాస్త్ర పరిశోధనల పట్ల వాళ్ళకున్న తపన ఉంది కదా, అది దానికి అమెరికా ఏదో రైట్ ప్లేస్ అని చెప్పి వాళ్ళు దాని వాటిని ఉపయోగించుకొని వాళ్ళు ఆ ఉన్నతమైన స్థానాల్లో వాళ్ళు చేరుకున్నారు. అదే మనకు కూడా మనం అప్లై చేసుకునేటప్పుడు రామకృష్ణ అనుకు నమస్కారం పెట్టుకొని వదిలేటం అనేది ఒక పద్ధతి. మనం కూడా తెలుసుకుందాం, మనం కూడా నేర్చుకుందాం అని మనకు అనిపించినప్పుడు, నేర్చుకుంటే ఏదో వస్తుంది, తెలుసుకుంటే ఏదో వస్తుంది, చాలా గొప్పగా ఉంటుంది ఇది అన్న భావంతో నేర్చుకుంటే అర్థం కావాలి. అర్థమవుతున్నట్టుగా అనిపించి అట్లా అడ్డు పెడతాయి మనిషిని. అంటే నాకు చాలా, నేను చాలా పుస్తకాలు చదువుకున్నాలే, నాకు చాలా అర్థమైంది అని అనిపిస్తుంది తప్ప, అది అది లోపల నుంచి వచ్చింది కాదు, మనసులోంచి పుట్టినటువంటి కోరిక అది. ఏ తెలుసుకుని ఇందులో ఏందో ఒకటి చూద్దాంలే అని కొంతమంది అలా చాలా పుస్తకాలు చదువుకుంటూ ఉంటారు. ఇందులో కూడా ఏమైనా చూద్దాంలే అని కొంతమంది, నేను చాలా పుస్తకాలు చదువుకోవాలని చదువుకున్నానని చెప్పడం గురించి హౌ ఐ రెడ్ సో మెనీ ఆథర్స్ అని చెప్తాడు అనమాట చక్కని ఇంగ్లీష్లో. అంత అంత మంచి ఇంగ్లీష్లో మాట్లాడలేదు, మంచి ఇంగ్లీష్లో ఐ రెడ్ సో మెనీ ఆథర్స్ అని చెప్పి వాడు ప్రతి పుస్తకంలో నుంచి ప్రతి ఆధార్ దగ్గర నుంచి 4-5 కొటేషన్స్, సంస్కృతంలో అయితే 4-5 శ్లోకాలు, తెలుగులో అయితే 10-15 పద్యాలు పెట్టి చక్కగా సిలబస్ తయారు చేసుకుని ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంత చదువుకున్నానని చెప్పడం కోసం అందులో అద్భుతమైనటువంటి కొటేషన్స్ అవి చెప్పి అబ్బా ఎంత గొప్ప ఇంటలెక్టరా అన్నట్టుగా ఉంటుంది వింటున్నట్లయితే. సాధనలోకి అందులో ఒకటైనా దిగొచ్చిందా అంటే దిగిరాదు. అసలు ఏమి చదువుకున్నటువంటి వాడు, అతి సామాన్యమైనటువంటి వాడు, అసలు ఇలాంటి పుస్తకాలు ఉన్నాయని కూడా తెలియనటువంటి వాడు, వాడు ఇంతకన్నా బాగా బిహేవ్ చేస్తాడు. వాడి యాటిట్యూడ్ ఇంతకన్నా చాలా బాగుంటుంది. సో చదువుకున్నంత మాత్రాన గొప్ప అని కాదు, చదువుకోలేకపోతే గొప్ప కాదని కాదు. కానీ మనం చెప్పుకున్న సబ్జెక్టు సింబాలిజం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ కూడా అట్లా ఉంటాయి సమా అని చెప్తున్నాను మీకు. ఇవన్నీ తెలియకపోతే మాకు అర్థం కాకపోవడానికి ఏమి సంబంధం లేదు. ట్యూషన్ శాస్త్రనామాలు చేయకుండా కూడా మరి ఆ కన్న భక్త కన్నప్పకి ఏం తెలుసు సాధన? ఏం తెలియదు కదా భక్త కన్నప్పకి. జంతువులను వాటిని చంపుకుంటూ వాటిని అమ్ముకుంటూ బతికేటటువంటి వాడు, కోయవాడు ఆదివాసి అనుకోండి, కోయవాడు. మరి కనుపీక అక్కడ పెట్టేస్తాడు, పెట్టేశాడు. ఆయన భక్తికి ఎవరితో మనం, ఆయన భక్త కన్నా భక్తి ఎవరితో మనం కంపేర్ చేయగలం? ఆయన కనుపీకి పెట్టాడు కాబట్టి శివుడు ప్రత్యక్షం అయ్యాడు. మన కన్ను కాదు కదా, పేక్ కోసి పెట్టినా ప్రత్యక్షం కాడు. ఎందుకంటే మనకి ఆ బాతో చేయం కదా మనం, ఆయన కనిపించాలని చేస్తాం. కనిపిస్తే మళ్ళీ పేకిస్తాడు లేని ధైర్యం మనకి.
మాస్టర్ కథ ఎప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. సో ఎందుకు చెప్తున్నాను మీకంటే, భక్త కనపులాగా మనం కూడా కనిపించకుండా కనువు పోతే అని అలా కనిపించడం. సో ఒకళ్ళని చూసి ఒకళ్ళు చేయకూడదు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇమిటేట్ చేయకూడదు. సో ఆ బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ ఎక్కడికి వస్తున్నాం మనం అంటే, చాలా దూరం ప్రయాణం చేశాం కదా ఈ డిస్కషన్లో. ఈ మనం ఎక్కడికి వస్తున్నాం అంటే, ఎందుకు ఈ పుస్తక ఈ బ్యాక్గ్రౌండ్ సృష్టి ధర్మాలు తెలియాలి, విశ్వం తాలూకు నిర్మాణం గురించి తెలియాలి, ఈ సౌర కుటుంబాల గురించి తెలియాలి, ఈ నక్షత్ర మండలాల గురించి తెలియాలి, వాటి గమనాల గురించి తెలియాలి, ఎందుకు యుగాల గురించి తెలియాలి, యుగ ధర్మాల గురించి తెలియాలి అనేటటువంటిది అర్థమైనప్పుడు, అలాంటి విషయాలు అర్థమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఒక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ అనేది ఏర్పాటు అవుతుంది. అంటే ఏదైనా ఒక విషయం మనం అర్థం చేసుకునేటప్పుడు ఒక బ్రాడ్ స్పెక్ట్రంలో అర్థం చేసుకోవడానికి మనకి, అంటే ఇండివిజువల్ లెవెల్లో నుంచో పర్సనల్ లెవెల్లో నుంచో మనకున్నటువంటి చిన్న బ్యాక్గ్రౌండ్ నుంచో చిన్న మనసులోంచి అర్థం చేస్తే, మన కంఠద్దాల్లో నుంచి చూడడం కాకుండా, మన పాయింట్ ఆఫ్ వ్యూలోంచి అర్థం చేసుకోవడం కాకుండా, యూనివర్సల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి అర్థం చేసుకోవడానికి అవకాశం కుదురుతుంది. మాస్టర్ గారి టీచింగ్స్ ఎందుకు చాలా డిఫరెంట్గా ఉంటాయంటే, ఆయన ఎప్పుడూ పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్పడం కోసం ప్రయత్నం చేయరు, ఆయన ఎప్పుడు యూనివర్సల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్పడం కోసం ప్రయత్నం చేస్తారు. అట్నుంచిటి వస్తారు ఆయన, ఇట్నుంచిటి వస్తారు. అంటే ఏదైనా ఒకటి చేసినప్పుడు మనకేం వస్తుందో అనే పాయింట్లోంచి ఎప్పుడు మాస్టర్ గారు చెప్పరు, మనం ఏం చేయాలో అన్న పాయింట్లోంచే మాస్టర్ గారు చెప్తారు, గుర్తుపెట్టుకోండి. అందుకే అందరూ ఒక ఎత్తులో ఉంటే నాకు మాస్టర్ ఒక్కన ఒక ఎత్తులో కనిపిస్తారు నాకు. అందరూ ఒక పక్కన ఉంటే, అంటే మాస్టర్ ఒక్కరు ఒక పక్కన కనిపిస్తారు. ఎందుకు చెప్పమంటారా, మాస్టర్ గారు మన గురువు గారనో లేకపోతే మాస్టర్ గారు నా గురువు గారనో, నాకు ఎవరు గురువు గారి పట్ల వాళ్ళకి అంత భక్తి ఉంటుంది కదా, ఉండకపోతే ఎట్లాగాను అది కాదు. అసలు ఆ కలెక్టేషన్స్ ఏవి ఈ మార్గంలో పనికి రావు. చివరికి యోగం గురించి చెప్పేవాడు కూడా యోగం చేసుకుంటే నీకు బాగుంటుంది అని చెప్తాడు. మాస్టర్ గారు నీకు బాగుండడం కాదురా, 10 మందికి బాగోసం నువ్వు 10 మంది బాగుండడం కోసం నీ జీవితం నడవాల్సమా అని చెప్తారు మాస్టర్ గారు. అది 10 మంది వల్ల నీ జీవితం బాగుండటం కాదు, నీ వల్ల 10 మంది బాగుండాల్సమా, 10 మంది బాగుండడానికి ఏం చేయాలో చేసామా అని చెప్తారు మాస్టర్ గారు. దాని టీచింగ్ అంతా అలాగే ఉంటుంది, ఆయన ఫిలాసఫీ కూడా అట్లాగే ఉంటుంది, ఆయన వ్యాఖ్యానాలు కూడా అట్లా ఉంటాయి. సో మన చిన్న కుటుంబం తాలూకు ఐడెంటిఫికేషన్లో నుంచి మాస్టర్ గారు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తారు, మన చిన్న కుటుంబంలో ఎక్కడో భూగోళం మీద ఎక్కడో ఒక దేశంలో, భూగోళం అంతా పెద్దది, దాంట్లో ఎన్ని ఖండాలు ఉంటాయి, ఒక్కో ఖండంలో ఎన్ని దేశాలు ఉంటాయి, అందులో మన దేశం తాలూకు విస్తీర్ణం ఎంత ఉంటుంది, ఆ దేశంలో మన రాష్ట్రం, మన రాష్ట్రంలో మన జిల్లా, మన జిల్లాలో మన మండలం, మన మండలంలో మన ఊరు, మన ఊరిలో ఎన్నో వీధులు, ఎన్నో వీధుల్లో ఎన్నో ఇళ్ళు, ఆ ఇళ్ళల్లో ఒక ఇంట్లో మనం ఉంటాము. దానికి మనకు ఒక పెద్ద ఫీలింగ్, మనమే ఒక చక్రవర్తిలాగో లేకపోతే మరొకటిలాగో ఎంత ఫీలింగ్ని మనం క్యారీ చేసుకుని మోస్తూ ఉంటాము. అంత ఎక్కువ ఫీలింగ్ని మనం క్యారీ చేయటం వల్లే అంత తక్కువ స్పేస్ మిగులుతుంది భగవంతుడికి కానీ గురువుకి కానీ. అంత ఫీలింగ్ మనం క్యారీ చేస్తాం, అంత ఫీలింగ్ మనం క్యారీ, ఆ లోడ్ అంతా బుర్ర మీద పెడతాం కాబట్టి, ఒకవేళ భగవంతుడు వచ్చి కాసేపు కూర్చున్నవాడు బుర్రలో, భగవంతుడో లేకపోతే దేవతలో లేకపోతే ఎవరైనా వచ్చి, అరే పాపం రోజు వీడు మన గురించే మాట్లాడుకుంటున్నాడు కదా, ఒకసారి కాసేపు కూర్చుందాం వీడి దగ్గర అని చెప్పి వాళ్ళు వచ్చారనుకోండి, అసలు వాళ్ళు ఖాళీ ఉండదు. వాళ్ళకి కాలు కాదు కదా, కాలు గోరు పడ్డం కూడా ఖాళీ ఉండదు. ఎందుకు ఖాళీ ఉండదు వాళ్ళకి, మనతో మనమే నింపేసుకున్నాం కాబట్టి. సో ఇవాళ నేను నెక్స్ట్ చాప్టర్, మరి ఈ ఇప్పుడు ది సింబాలిజంలో, ది సైన్స్ ఆఫ్ సింబాలిజంలో నెక్స్ట్ పారాగ్రాఫ్లు మాస్టర్ గారు మనకి యోగ కుంభయుగము, మకర యుగము లాంటి యుగాల గురించి, అంటే ఇది ఈ పరిచయం మనకే కాదు చాలామందికి కూడా ఈ పరిచయం ఉంటుంది. అంటే మాస్టర్ గారి దగ్గర మొట్టమొదటి నుంచి మాస్టర్ గారి తాలూకు నాలెడ్జ్తో ఉన్నటువంటి వాళ్ళు కానీ, యాలీస్ సేబేలీ బుక్స్ చదువుకున్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే మేడం బ్లవర్స్కి తాలూకు పుస్తకాలు చదువుకున్నటువంటి వాళ్ళు కానీ, అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఈ బ్యాక్గ్రౌండ్, ఈ కాలిక్యులేషన్స్ అని అలవాటు ఉంటాయి. కానీ లేకపోతే కలియుగం తెలుసు మనకి, ద్వాపరయుగం తెలుసు, త్రేతాయుగం తెలుసు, సత్యయుగం లేకపోతే కృతయుగం తెలుసు, కానీ కుంభయుగం ఏంటి, మీనయుగం ఏంటి, మేషయుగం ఏంటి, లేకపోతే
మకర యుగం ఏంటి, ఇదేంటి రాసుల పేర్లు కదా, వాటికి యుగాలు ఏంటి అనే అనేటటువంటి డౌట్ వస్తుంది. సో ఆ బ్యాక్గ్రౌండ్లోకి మిమ్మల్ని తీసుకెళ్ళడం గురించి ఇవాళ నేను పుస్తకం చదివి వినిపించుకుంటా ఒక నేపథ్యాన్ని, ఒక బ్యాక్గ్రౌండ్ని మీకు తయారు చేసి పెట్టా. ఏం తయారు చేసి పెట్టానంటే సింపుల్గా సమప్ చేస్తున్నాను. ఏం తయారు చేసి పెట్టానంటే మనం కేవలం ఒక చిన్న కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే కాచుమా, మనం ఒక మనం ఒక సౌర కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళము. ఈ సౌర కుటుంబంలో సూర్యుడు ఉన్నాడు చూసారా, ఆ సూర్యుడే ఈ సౌర కుటుంబానికి మొత్తానికి ఆయనే ఆత్మ, ఆయనే తండ్రి. ఈ సౌర కుటుంబంలో తల్లి పాత్ర పోషించేటటువంటి ఒక గ్రహం అన్నది, ఆ తల్లి పాత్ర పోషించేటటువంటి గ్రహమే చంద్రుడు. ఆ చంద్రుడే మనలో మనస్సుగా సింబాలిజంగా ఉంటాడు. ఈ సౌర కుటుంబంలో శక్తి, పవర్ అంటాం కదా మనం, ఈ శక్తి అని తాలూకు పాత్ర పోషించేటటువంటి గ్రహం అన్నది, అది అంగారకుడు కుజుడు, అదే మనలో కూడా ఎనర్జీగా పనిచేస్తూ ఉంటాడు. ఈ ఎట్లాగా సౌర కుటుంబంతో ఎట్లా నడవాలి ఎట్లా అనే ఒక ప్లాన్ అనేది ఏర్పాటు చేయబడి ఉంటుంది కదా, అట్లాంటి దానికి తెలివి ఇంటెలిజెన్స్ అంటాం కదా మనం. ఆ ఇంటెలిజెన్స్ అనే దాన్ని నిర్వర్తించేటటువంటి ఆయన ఒక ఆయన సౌర కుటుంబంలో ఉంటాడు, ఆయనే బుధుడు, ఆయనే మనలో ఇంటలెక్ట్గా ఇంటెలిజెన్స్గా ఉంటున్నాడు. అట్లాగే అన్నిటినీ కలిపి అన్నిటినీ కూడా ఒక్కగా అర్థం చే ఇవన్నీ మొత్తం ఇవన్నిటినీ కూడా ఒకటిగా అర్థం చేసుకునే సింథసిస్ అంటాం మనం ఇంగ్లీష్లో. సింథసిస్ అంటే అర్థం ఏంటి, ఒక చెట్టుని చూసామనుకోండి, చెట్టు మొత్తాన్ని ఒకటిగా చూడడం అంటే సింథసిస్. చెట్టు మొత్తాన్ని వేళ్ళుగా, కాండం లేకపోతే మొదలు, బ్రాంచెస్, ట్రంక్, లీవ్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా చూడడం కాకుండా ఇదంతా కూడా ఒక చెట్టు, చెట్టులో మిగతా అన్ని భాగాల్సమా అనేటటువంటి చూసే దృష్టి ఉంటుంది చూసారా, దాన్ని సింథసిస్ అంటారు. అది జ్ఞానము అంటారు, లేకపోతే వివేకము అంటారు. మంచి చెడుని కూడా నిర్ణయించుకుని, ఏది చెడు ఏది మంచి తెలుసుకుని, ఏది శాశ్వతము ఏది శాశ్వతము కాదు అనేటటువంటి దాన్ని తెలుసుకుని, ఎట్లా ఉండొచ్చు ఎట్లా ఉండకూడదు అనే దాన్ని తెలుసుకుని, జీవితం తాలూకు లక్ష్యాన్ని ఉత్తమంగా నిర్దేశించుకుంటూ జీవితాన్ని ఉత్తమంగా ఎలా తీర్చిదిద్దుకోవాలో అనేటటువంటి దాన్ని తెలుసుకుని, జీవితంలో ఉండేటటువంటి క్రమక్రమంగా ఒడిదుడుకులు తట్టుకున్న తర్వాత ఈ జీవితాన్ని ఆత్మ మార్గం పట్ల ఎట్లా తీసుకెళ్ళాలి అనేటటువంటి దాన్ని అర్థం చేసుకుని, తన గురువును ఆశ్రయించి తర్వాత తనే ఒక గురువుగా మారి అనేటటువంటి ఈ సైకిల్ ఉంది చూసారా, దీన్ని గురుగ్రహము బృహస్పతి అంటారు. అది మనలో వివేకంగా ఉంటుంది. అట్లాగే శనీశ్వరుడు ఉన్నారు అక్కడ పెద్ద ఆయన, ది గ్రాండ్ ఓల్డ్ మాస్టర్ అంటారు ఆయన, ది గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ అని కూడా అంటారు. అంటే అందరిలోకి ఆయన ముసలాయన అన్నమాట. ఆయన శ్రామిక శక్తి అంటే శ్రమించడం కానీ, లేకపోతే సహనం కానీ, లేకపోతే పర్సెవరెన్స్, ఇంగ్లీష్ తెలుగులో సరైన పదం నాకు పట్టలేదు, తర్వాత పేషెన్స్ అంటే సహనం అని చెప్పుకున్నాం కదా మనం, తర్వాత లేబర్ అంటే మామూలు లేబర్ అని అర్థం కాదు, చాలా కష్టపడి ఆ పని పూర్తయిన వంతుకు సంవత్సరాలు అయినా సరే వెయిట్ చేసి అది అయిందాక వెయిట్ చేయగలగటం కానీ, ఈ లక్షణాలన్నీ కూడా మనకి మీ మహాత్మా గాంధీ ఎగ్జాంపుల్ తీసుకుంటే సరిపోతుంది మీకు. ఆయన ఎన్ని లాటి దెబ్బలు తిన్నారు, ఎన్ని చేశారు, ఎంత సన్నంగా పక్కగా ఉంటారు ఆయన. ఆయన బాడీ బిల్డర్ కూడా కాదు, గట్టిగా ఎవరినో లాటి దెబ్బ కొడితే ఆయన ఎముకలు విరిగిపోతాయి. అయినా స్వాతంత్రం వచ్చేంత వరకు ఆయన వదిలిపెట్టలే చూసారా, వదిలిపెట్టలే. మన మహావీరులందరూ కూడా స్వాతంత్రంలో పోరాడారు, తుపాకులు పట్టుకుని పోరాడారు, కత్తులు పట్టుకుని పోరాడారు, అందరూ శరీరాలు వదిలిపెట్టారు మధ్యలో. ఆయన అనుకున్నాడు, ఆయన తుపాకులు పట్టుకుంటే మనకన్నా వాళ్ళ దగ్గర ఎక్కువ తుపాకులు ఉన్నాయి, కత్తులు పట్టుకుంటే వాళ్ళ కత్తులు ఎందుకు, వాళ్ళ దగ్గర ఫిరంగులే ఉన్నాయి, వాళ్ళ దగ్గర తుపాకులు రైఫిల్స్ కూడా ఉన్నాయి, వాళ్ళతో ఈ పోరాటం వదిలే అనుకుని ఆయన సత్యాగ్రహం అనే దాన్ని పెట్టుకుని, ఎంతమంది మన దేశంలోనే నాయకులందరూ కూడా ఆయనకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు ప్రత్యక్షంగా ఆయన నుంచి విడిపోయినప్పుడు కూడా, కాంగ్రెస్లో నుంచి విడిపోయినప్పుడు కూడా ఎక్కడా కూడా ఆయన జగ్గు చెదరకుండా ఆ సత్యాగ్రహాన్ని పట్టుకుని దాంతోనే స్వాతంత్రాన్ని సంపాదించారు. చూసారా, ఆ లక్షణం శనీశ్వరుల వారి లక్షణం. అది రాహుకేతువులు గ్రహాలు కాదు, ఛాయాగ్రహాలు కాబట్టి వాళ్ళని పక్కన పెట్టండి.
అలాగా వరుణుడు ఇంద్రుడు యముడు ముగ్గురు గురించి చేంజ్ అంటాం మనం. అంటే ఎప్పుడూ పరిణామ క్రమంలో ఎప్పుడూ కూడా చేంజ్ అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. అయితే కృతయుగంలో అదే విష్ణు అవతారం అయినప్పుడు కూడా రాముడు ప్రవర్తించినట్టుగా అదే విష్ణు అవతారమైన కృష్ణుడు ప్రవర్తించరు, కృష్ణుడు డిఫరెంట్గా ప్రవర్తిస్తారు. రాముడు కన్నా ముందున్న అవతారాలు ఇంకొక రకంగా ప్రవర్తిస్తారు. అందరూ విష్ణు అవతారాలు అంటాం కానీ ఒక్కొక్క అవతారం కూడా ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తుంటుంది చూసారా. అవి ఆ యుగ ధర్మాలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఆ చేంజెస్ అనేవి క్రమంగా జరుగుతూ ఉంటాయి. అట్లాంటి చేంజెస్ని, ఆ క్రమంగా జరిగే చేంజెస్ని మనకి తెలియజేసేటటువంటిదే యురేనస్ అనే వరుణ్ అనే గ్రహం అన్నమాట. అట్లాగే చాలా డీప్ లేయర్స్లో, అంటే సముద్రయానాలు కానీ, సముద్రాలకు సంబంధించిన సముద్రాల మీద విదేశాలకు వెళ్ళటం కానీ, మొట్టమొదటిసారిగా సముద్రం మీద ప్రయాణం చేయాలి, సముద్రం అవతలం ఏముందో తెలుసుకోవాలనేటటువంటి ఒక జిజ్ఞాస మనుషులో కలగటం కానీ, అట్లాగే అంతే కూడా కాకుండా సముద్రం అవతల అనేటటువంటిది అయితే ఇంద్రుడు అని ఆ ఇంద్రగ్రహం అంటాం మనం. సముద్రానికి ఆవల అనేది ఇంద్రగ్రహం అయితే విశ్వంలో ఏముందో అని తెలుసుకోవడానికి కోసం చేసే ప్రయత్నం ఈ వరుణగ్రహం అన్నమాట. అట్లా యముడు ప్రస్తుతం ఆయన మనం ఫీల్డ్లో తీసుకోవద్దు. మనలో ఉండేటటువంటి ఈ రెవల్యూషనరీ చేంజెస్ను కానీ, రెవల్యూషనరీ థాట్ను కానీ, ప్రోగ్రెసివ్ థాట్ను కానీ, అగ్రెసివ్ థాట్ను కానీ, డిస్ట్రక్టివ్ థాట్ కానీ, సైంటిఫిక్ థాట్ కానీ, నేను బోత్ నెగిటివ్ అండ్ పాజిటివ్ చెప్తున్నాను మీకు, ఈ లెట్ స్పేస్ సైన్స్ కానీ, ఇవన్నీ కంప్లీట్గా వరుణుడికి సంబంధించినటువంటి లక్షణాలు. అక్కడ వరుణుడికి ఆ లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు మనలో ఉండే ఆ లక్షణాలని మనం సింబాలిక్గా మన జాతకంలో ఉండేటటువంటి వరుణుడు సుమ అంటాం మనం. అది ఈ మన జాతకంలో ఉండే గ్రహాలు, ఆ గ్రహాల పేర్లు మనం పెట్టుకున్నా ఆ గ్రహాలు ఇక్కడ పనిచేస్తాయని అనుకోకర్లేదండి. ఇది మీకు కొత్తగా అనిపిస్తుందేమో, చాలా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, జస్ట్ వినేసి ఊరుకోండి అంతే. అంటే అక్కడ ఆ సూర్యుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడికి ఆయన మన దాకా వచ్చేసేసి, మన ఇండియా దాకా వచ్చేసి, మన హైదరాబాద్కో లేకపోతే మన మచిలీపట్నంకో విశాఖపట్నానికి వచ్చేసి మన జాతకాల్లో కూర్చుని ఆయన ఏదో మనం చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. అంటే ఏ లక్షణం అయితే సౌర కుటుంబంలో ఆయన ఏ పాత్ర పోషిస్తున్నాడో అట్లాంటి లక్షణం, అట్లాంటి ఆ సృష్టిలోనే మనం భాగం కాబట్టి, ఆ కుటుంబంలో మనం కూడా కుటుంబ సభ్యులం కాబట్టి మన లోపల కూడా ఆ లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలకి ఆ గ్రహాలు పేర్లు పెట్టారు. ఇది ఒక కొంచెం అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయండి అంతే. అంచేత ఇలా ఇవి కూడా సింబాలజీలో పార్టీ అది. నెక్స్ట్ ఎప్పుడైనా ఆస్ట్రాలజీ చెప్పుకోవడం మనం చెప్పుకుంటాం అది. సో మనం సమప్ చేస్తున్నాం, సమప్ చేస్తా అని మళ్ళీ ముందుకెళ్ళాను, మళ్ళీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు నిజంగానే సమప్ చేస్తా. ఏం సమప్ చేస్తాను, ఇవాళ ఏం చెప్పుకున్నాం? మనకు ఒక కుటుంబం ఉన్నట్టుగా మన కుటుంబంలో ఒక తల్లి, ఒక తండ్రి, ఒక అన్నయ్య, ఒక తమ్ముడు, ఒక చెల్లి ఇట్లా ఉన్నట్టుగానే అక్కడ కూడా ఆ శుక్రుడు చెప్పుకోలేదు కదా, మర్చిపోయాం మనం. శుక్రుడు అంటే ద బ్యూటీకి సింబల్. శుక్రుడు బ్యూటీకి సింబల్. బ్యూటీ అంటే అర్థం ఏంటి? చాలా తెల్లగా ఉన్నారు, ఇంత కళ్ళు చాలా బాగున్నాయి, ముక్కు కనుబొమ్మలు చాలా బాగున్నాయి అని చెప్పి చూడంగానే మనకి బ్యూటీ అనిపిస్తుంది కదా. అది బాహ్యమైనటువంటి సౌందర్యం. అది నిజమైన సౌందర్యం అంటే అది అరేంజ్మెంట్ ఆఫ్ థింగ్స్. అంటే ఏది ఎక్కడ ఎలా ఉంటే, అంటే కను మనం కూడా ఏంటి యాక్చువల్గా, ముక్కు ఉందనుకోండి, మరీ బండగా కాకుండా, మరీ పొడుగ్గా కాకుండా కరెక్ట్గా ఎంత ఉండాలో అంత ఉందనుకోండి, అది అలైన్మెంట్, దాని తాలూకు షేప్ అంటాము. చెవులు మరీ పెద్దవి కాకుండా, మరీ చిన్నవి కాకుండా ఒక పత్తలో ఉన్నాయనుకోండి, అట్లా మరీ పొడుగ్గా పెద్ద కొంగలా కాకుండా, మరీ పొట్టుగా కాకుండా ఇన్ బిట్వీన్ ఉన్నాడు అనుకోండి, ఇట్లాంటివన్నీ సాముద్రిక లక్షణాలు మనకు తెలియకపోయినా సాముద్రిక లక్షణాల్లో అన్ని అవయవాలు ఉండవలసిన విధానంలో ఉన్నప్పుడు, ఆ అరేంజ్మెంట్ ప్రాపర్గా ఉన్నప్పుడు అక్కడ దాకా ఎందుకండి. మనం బొమ్మగా ఇస్తాము, కొన్ని బొమ్మలు చూస్తే అద్భుతంగా ఉన్నాయనిపిస్తుంది మనకి, మన ఆర్టిస్టులు కాకర్లా. కొన్ని బొమ్మలు చూస్తే చాలా అద్భుతంగా ఉందా అనిపిస్తుంది, కొన్ని బొమ్మలు చూస్తే బొమ్మ అంతా చాలా బాగుంది కానీ ఎక్కడో చిన్న తేడా కొడుతుంది అనిపిస్తుంది, తెలియదు మనకి ఎక్కడ తేడా కొడుతుందో. ఈ బొమ్మ చూస్తే మనకేనా తెలుసా, మరి కళ్ళుకి కళ్ళ షేప్ ఎలా ఉంటుంది, ముక్కు ఎట్లా గీయాలి, మన ఆర్టిస్టులు కాదు కదా, చాలా కష్టం. అవి పెయింటింగ్ చేయడం కొంచెం సులువు కానీ ఒక మనిషి బొమ్మ వేయటం అనేటటువంటిది, దేవతల విగ్రహాలు, దేవతల రూపాలు, అది అంత ఈజీ కాదు. అది చూస్తే బాగుంటుంది అనిపించేదే సౌందర్యం అంటే.
అంతేగాని తెల్లగా ఉంటే అందంగా ఉన్నట్టు, నల్లగా ఉంటే అందంగా లేనట్టు కాదు. మరి అక్కడ దాకా వస్తే మన దేవతలు అందరూ ఎక్కువ నల్లగా ఉన్నవాళ్ళే. ద్రౌపది నల్లగా ఉంటుంది, అర్జునుడు నల్లగా ఉంటాడు, శ్రీకృష్ణుడు నల్లగా ఉంటాడు, వ్యాస భగవానుడు నల్లగా ఉంటాడు, అమ్మవారిలో కొన్ని రూపాలు నల్లగా ఉంటాయి, రాముడు నల్లగా ఉంటాడు, వీళ్ళందరూ నల్లగా ఉన్నవాళ్ళే కదా. మరి నల్లగా ఉన్నవాళ్ళందరూ మరి అందరిలోకి అత్యంత మనోహరంగా ఉండేటటువంటి వాడు శ్రీకృష్ణుడు అని చెప్తాడు కదా, ఆయనే నల్లనివాడు. పద్మనయనంబుల వాడు అని ఆయన్నే నల్లనివాడు అంటారు. రాముడు నీలమేఘశ్యాముడు అంటారు. నీలమేఘం ఏమైనా ఆకాశంలో మీకు అందంగా కనిపిస్తుందండి వర్షం కురిసే ముందు చూస్తే. సో అది కాదు, ఇక్కడ బ్యూటీ అంటే వేరంటే చూడంగానే అందంగా కనిపించడం అంటే అది అందం దేంట్లో ఉంటుంది అంటే ఒక కంటిలోనో ఒక చెవిలోనో ఒక ముక్కులోనో కళ్ళు చాలా బాగుంటే ముక్కు బాగుండకపోతే అలా బాగుంటారండి. ది అరేంజ్మెంట్ ఆర్డర్ సృష్టిలో ఉండే ఒక ఆర్డర్ అంతా ఉంటుంది, అరేంజ్మెంట్ ఉంటుంది కదా, అది బ్యూటీ అంటే. ఇది ఆత్మ సౌందర్యం బ్యూటీ అంటే. ఇక్కడ బ్యూటీ అంటే బాహ్య సౌందర్యం కాదు, బాహ్య సౌందర్యం కూడా మనం సౌందర్యంగా తీసుకుంటాం, తప్పే లేదు దాంట్లో. ఎవరన్నా బాగున్నారు అంటే బాగున్నారు అంటే అన్నకి అభ్యంతరం ఏముంటుంది, బాగున్నారంటే బాగున్నారు అంతే. అక్కడ అసూయపడ్డానికి ఏముంటుంది, బాగున్నారు. మనకి సాధారణంగా బాగున్నారు అనగానే మనకి ఇమీడియట్గా ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది. వాళ్ళకి ఎప్పుడు చూడండి సరదాగా, ఒక ఎప్పుడు సరదాగా ఒక 20 మంది 30 మంది కూర్చున్నప్పుడు వాళ్ళు ఎవరో బాగున్నారే అని ఒకసారి 20 మంది 20 కామెంట్స్ చేస్తారు. ఏం బాగున్నారులేండి, కాలు కొంచెం పొట్టుకున్నాయి, ఏం బాగున్నారులేండి, అసలు ఆ ముక్కు మరీ కొంచెం బాగాలేదు ఇట్లేదా. ఆ 20 మందిలో కనీసం 15 మంది అయినా కామెంట్స్ చేస్తారు, మిగతా 5 అవునండి బాగున్నారు అన్నీ చూరుకుంటారు కాముగా. మానవ స్వభావం అదే. ఆ లెవెల్లో మనం ఈ శాస్త్రాలను అర్థం చేసుకోవడానికి వీల్లేదు. అవన్నీ దాటి వస్తేనే బాగుంటే ఎవడు కేర్ చేశాడు, బాగుండకపోతే ఎవడు కేర్ చేశాడు. మనకేం వేరే పనులు లేవా? ప్రపంచంలో ఎవరు బాగున్నారో ఎవరు బాగాలేదో మాకులు వేసుకుంటే మనం కూర్చోం కదా. అంతే శుక్రుడు దాకా వచ్చేటప్పుడు అది సౌందర్యం అనమాట. మనలో ఉండేటటువంటి సౌందర్యం అనేటటువంటి దాన్ని మనలో ఉండే లలిత కళలు ఆర్ట్స్ అంటాం కదా, మనం ఫైన్ ఆర్ట్స్ అంటాం కదా, ఇవన్నీ తెలియజేసేటటువంటి దాన్ని శుక్రుడు అంటాం మనం. ఇదంతా అస్ట్రాలజీ క్లాస్ చెప్పాలని చెప్పలేదు స్వామి, నేను అస్ట్రాలజీ క్లాస్ పక్కన వెళ్ళట్లేదు. ఇది సింబాలిజంలో పార్ట్ సుమా అంటే అస్ట్రాలజీ కూడా ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ది సింబాలిజం అని చెప్పడం కోసం మీకు చెప్పాను. దాంట్లో నుంచే నెక్స్ట్ మాస్టర్ యుగాల్లోకి వెళ్తారు, వచ్చే వారమే మనం దాని గురించి చెప్పుకోవాలి. సడన్గా నేను మీ కుంభయుగం అంటే మీరు ఏంట్రా ఇప్పుడు దాకా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నారు, అదేదో బాగానే ఉండింది, అయ్యవారు అమ్మవారు అంటే బాగుండింది, ఇది సడన్గా ఏంటి కుంభయుగం అంటున్నారు అని కంగారు పడతారేమో అని చెప్పి ఒక ఇంట్రడక్షన్ ఇచ్చాను. ఇంట్రడక్షన్ ఇవ్వడంలో కూడా కారణం ఉంది. మళ్ళా మనం ఎప్పుడైనా కలిసినప్పుడు మళ్ళీ ఎప్పుడు మామూలుగా ప్రాణాయామాలు చేసుకుందాం, ఏదో కాసేపు మెడిటేషన్ చేసుకుందాం, ఏదో కాసేపు రా ఫుడ్ తిందాం అనే కార్యక్రమాలు కాకుండా కొన్ని సైన్సెస్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం మనకు ఉంది సుమా. ఎందుకంటే నేను ఆ గ్రూప్కి సంబంధించినటువంటి వాడిని. ముందుగా కూర్చొని 2 గంటలు పూజ చేసుకుందాం, లేదా 2 గంటలు ఏదో అభిషేకం చేసుకుందాం, 1 గంట అభిషేకం చేసుకుందాం, చక్క భోజనం చేసుకున్న తర్వాత రామకృష్ణ అంటూ ఏదో సత్సంగం చేద్దాం. అది నేను ఆ గ్రూప్కి సంబంధించినటువంటి వాడిని కాదు. నేను ఈ గ్రూప్కి సంబంధించినటువంటి వాడిని కాబట్టి నెమ్మదిగా మీకు వాటిని పరిచయం చేయడం మొదలు పెడుతున్నాను. మీలో కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, మేము కూడా నేర్చుకుంటే బాగుంటుంది అనుకున్నప్పుడు డెప్త్లోకి వెళ్లకుండా కనీసం బేసిక్స్ ఆఫ్ దో సైన్సెస్ అవి నేను కొంచెం నేర్చుకుంటున్నప్పుడు తర్వాత మనకే పుస్తకాలు చదువుకుంటున్నప్పుడు మనకే అర్థమవుతుంది సుమా అని మీకు ఒక స్కోప్ ఇవ్వడం కోసం నేను ఈరోజు ప్రత్యేక బుక్లోని పారాగ్రాఫ్ చెప్పలేదు. బహుశా మరి మీకు ఎంతమందికి నచ్చిందో, ఇవాళ ఎంతమందికి నచ్చలేదో నాకు తెలియదు, కానీ ఎప్పటికప్పుడు నా చెప్పక తప్పదు నాకు. సో చెప్పడం జరిగింది. ఒకసారి ఒకవేళ అర్థం కాలేదు అనిపిస్తే మళ్ళీ ఒకసారి వెనక్కి తిప్పి వినండి, కంగారు ఏం లేదు. లేకపోతే ఎప్పుడన్నా మనం కలిసినప్పుడు మనం మాట్లాడుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీ మహేష గోబ్రాహ్మణేభ్య సుమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.